హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్కే అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వరిలో ప్రధానమైన వ్యాధి అయినటువంటి బ్యాక్టీరియా లీవ్ బ్లైట్ గురించి తెలుసుకుందాం ఈ వ్యాధి సోకడానికి గల ప్రధానమైన కారణం వాతావరణంలో డెబ్బై శాతం మించిన తేమ ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల వేడి ఉష్ణోగ్రత దీనికి అత్యంత అనుకూలము మరియు గత పంట అవశేషాల వలన కూడా ఈ వ్యాధి సోకుతుంది పొలం గట్ల మీద ఉన్న కలుపు ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది వ్యాధి సోకిన పొలం నుండి నీటిని వ్యాధి సోకిని పొలంలోకి పారించినప్పుడు ఆరోగ్యకరమైన పంటకు కూడా ఈ వ్యాధి సోకుతుంది ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి అంటే ఆకు కొన నుండి అంచుల వెంబడి కిందకి ఎండుకుంటూ వస్తుంది ఈ వ్యాధిని ఈ వ్యాధి సోకిన ఆకులను పొద్దున పూట చూసినట్లయితే తెల్లటి జిగురు వంటి పదార్థం కనబడుతుంది ఎండ ఎక్కువైనా కొద్దీ ఈ పస్ ఈ తెల్లటి జిగురు అనేది పసుపు పచ్చటి ఉండల లాగా తయారవుతుంది ఇలాంటి లక్షణాలు గమనించినాక మనం తగు చర్యలు తీసుకున్నట్లయితే సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం పంట నష్టపోవాల్సి వస్తుంది ఈ వ్యాధిని ఇంకొక విధంగా కూడా గుర్తించవచ్చు అది ఎలా అంటే ఆ వ్యాధి సోకిన ఆకులను తెంపి ట్రాన్స్పరెంట్గా ఉన్న ఏదైనా గాజు గ్లాస్ కానీ ప్లాస్టిక్ గాజు ప్లాస్టిక్ గ్లాస్ కానీ తీసుకొని అందులో క్లియర్గా ఉన్న వాటర్ను పోసి ఈ ఆకులను అందులో గంట రెండు గంటల సేపు ఉంచినట్లయితే ఆ వాటర్ మొత్తం తెల్లటి జిగురులాగా పాల వంటి పదార్థంలాగా తయారవుతుంది ఇది గమనించినాక నివారణ చర్యలు తీసుకోనట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం పంట నష్టపోవాల్సి వస్తుంది ఈ వ్యాధి నివారణకు క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి మరియు స్ట్రెప్టోమైసిన్ సున్నా పాయింట్ ఒకటి రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో మూడు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది అదే పుట్టదశలో ఆశించినట్టయితే థియోఫినైట్ మిథైల్ సెవెంటీ డబుల్పి అనే మందును ఒక లీటర్ నీటికి ఒక గ్రాము మరియు స్ట్రెప్టోమైసిన్ సున్నా పాయింట్ ఒకటి రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేలలో పిచికారీ చేసినట్లయితే ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే పది రోజుల వ్యవధులు సార్లు స్ప్రే చేయాలి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు